నేను ఒక ఉదాహరణ స్పష్టంగా లెక్కలు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు బంధు పథకంలో లబ్ధిదారులు 58 లక్షల మంది. 58 లక్షల మందిలో 95% అంటే 50 లక్షల పైగా కమతాలు ఉన్న రైతులు అరెకరము ఎకరము ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఎకరాల లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 95% అంటే 50 లక్షల పైగా కమతాలు రైతులు అరెకరం ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవాళ అరెకరంలో పండించుకున్న పసుపు మిర్చో లేకపోతే టమాటా పండు పక్క రాష్ట్రానికి పోయి అమ్ముకుంటామా? పక్క రాష్ట్రానికి పోవాలంటే ట్రాక్టర్ ఆటోను ఏదో ఒకటి కిరాయికి తీసుకోవాలి కదా. నువ్వు కర్ణాటకో మహారాష్ట్రకో తమిళనాడుకో ఈ రైతు పక్క రాష్ట్రానికి పోయి అమ్ముకోవడానికి కనీసం దారికాసులో కన్నా నువ్వు పండించిన పంట వస్తుందా? ఎక్కడ అమ్ముకుంటాడు ఈ దుర్మార్గుడు, ఈ దళితుడు, ఈ నీచుడు, నీకృష్ణుడు? ఇవాళ రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు పండించిందా అంటున్నాడు. నేను అడుగుతున్న ఈ దుర్మార్గమైన రాక్షసమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అరెకరం ఎకరం ఉన్న రైతు పండించిన పంట శాతనగర్ మార్కెట్ అయితే అమ్ముకోవడానికి కష్టం ఉంది. ఎవడన్నా ట్రాక్టర్ వస్తుంటే 2 బస్తాలు అన్న పెట్టుకొని ఇక్కడ వచ్చి అమ్ముకుంటే రేటు సరైన ధరకి ఇవ్వకపోతే ఎంత కోగా అంతకు తీసుకోద్దురా, మళ్ళా వాపస్ పోతే నాకు కిరాయి పైసలు కూడా తగ్గవు అని చెప్పి ఎంత కోగా అంత తెగనమ్మి సగం రైతు వరకు నడుచుకుంటూ పోయే పరిస్థితులు మన కళ్ళతో చూసిన టమాటాలు తెచ్చిన ధర కిరాయి పైసలు కూడా కొనకు రాకపోతే వాడు మళ్ళీ వాపసు తీసుకుపోవాలంటే కష్టమని రోడ్ల మీద కన్నుల కొద్ది టమాటాలు పారబోసిన చరిత్ర మనం చూసినాం. మీరందరూ రైతులు మీరు కళ్ళతో చూసి ఇవాళ అట్లాంటిది ఒక రైతు అరెకరం ఎకరంలో పండించిన పంటనంట పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి అమ్ముకోవచ్చని చట్టంలో తెచ్చిందంటే ఇది అద్భుతమైన చట్టం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పతారు చెప్తున్నారు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, మీకు తెచ్చిన చట్టం నిజమే అయితే, మీకు తెచ్చిన చట్టం రైతుల ఉపయోగమైతే, మీరు తెచ్చిన చట్టం శాసనమే అయితే, మీరు తెచ్చిన చట్టాన్ని మీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ మీ ముఖ్యమంత్రి 3 రోజుల ముందు హుకుం జారీ చేసింది, పక్క రాష్ట్రాల్లో ఏమన్నా మా రాష్ట్రానికి తెచ్చిందంటే వాడి పై పండుతుంది, వాడి పండి నుంచి లోపల పొక్కలు పెట్టాం. ఏ రాష్ట్ర రైతు మా పొలిమేరులు తొక్కొద్దు, మా మధ్యప్రదేశ్ లో ఎవడైనా రైతు పంట తెచ్చిందంటే పొక్కలేస్తాం, ట్రాక్టర్ సీజ్ చేస్తామని 4 రోజుల క్రితం నీ ప్రభుత్వం నీ కింద పనిచేసే నీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనం జారీ చేసి నువ్వు తెచ్చిన చట్టం ఎక్కడ పనిచేస్తుందని నేను నరేంద్ర మోడీని అడుగుతున్నాను. అంటే చట్టము ఎవరికి చుట్టమై ఈ చట్టాన్ని ఎవరి కోసం తీసుకొచ్చు? ఎందుకు దేశం రాష్ట్రాలతో బంధు ఆత్మహత్యలు చనిపోవడాలు ఇవన్నీ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంట, చట్టంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంశము మినిమం సపోర్ట్ ప్రైస్ రద్దు చేసి, రెండవది ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కరువు చూసిన చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎంతటికి కరువు వచ్చినప్పుడు కరువు కేంద్రాలు పెట్టేటోళ్ళు, అంబలి కేంద్రాలు పెట్టేటోళ్ళు, ఊర్లలో ఎవడన్నా ఆసామి సేట్లు లేకపోతే డబ్బులు ఉన్నాడు మొత్తం కొనుక్కొని ఒడ్లు బియ్యం జొన్నలు అన్ని కొని దాచి పెట్టుకొని కృత్రిమమైన కొరతను సృష్టించి తర్వాత అత్యధికంగా ధరలకు అమ్ముకుంటుంటే వీటన్నిటిని చూసి కాంగ్రెస్ పార్టీ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ నిత్యావసర వస్తువుల చట్టాన్ని తీసుకొచ్చి ఎవడైనా ఒక స్థాయికి మించి నిల్వ చేసుకుంటే గోడౌన్లలో పెట్టుకుంటే కృత్రిమ కొరత సృష్టిస్తే ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడి యాక్ట్ పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఏ అధికారైనా పోయి గిర్దావరైనా పోయి ఆ గోడౌన్ల మీద దాడి చేసి వాటి అన్నిటినీ సీజ్ చేసి పేదలకు పంచిపెట్టేటట్టు చేసి సంవత్సరం వరకు బెయిల్ రాకుండా జైల్లో పెట్టడానికి నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి చట్టాలు చేసి ఈ కంపెనీలు కానీ ఆసాములు కానీ అడ్డగోలు కొని కృత్రిమ కొరత సృష్టించుకున్న చట్టాన్ని తెచ్చిన ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టంలో అది రద్దయిపోయింది. ఇవాళ ఉల్లిగడ్డ కావచ్చు, చింతపండు కావచ్చు, పప్పు కావచ్చు, బెల్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఒక 4 కంపెనీలు ఉన్నదంతా కొనుక్కొని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో గోడౌన్లను దాచిపెట్టి వీటిని దొరకకుండా కృత్రిమ కొరత సృష్టిస్తే ఒకప్పుడు 10 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ 100 రూపాయలు కొన్ని మీకు అందరికీ తెలుసా? దానికి కారణం ఏంటంటే కంపెనీలు కొని దాచిపెట్టి ఉల్లిగడ్డ షార్ట్ చేశాక వాడు అధిక ధరలకు అమ్ముకున్నాడు. అప్పుడప్పుడు రూపాయికి అమ్ముకునే కిలో టమాటా 100 రూపాయలు అయితే
వాడి ఆ పెద్ద కంపెనీ నోడు పెద్ద కంపెనీలు ఉన్నాడు పెట్టుబడి పెట్టాడు కోల్డ్ స్టోరేజ్ ఉండేస్తాడు దాచి పెడతాడు అవసరమైతే ఆరు నెలలు ఫ్రిడ్జ్ లో దాచి పెట్టి మార్కెట్ లో మొత్తం కూరగాయల కొరత తినుబండారాల కొరత సృష్టించి పంట కొరత సృష్టించి ఆ తర్వాత పది రూపాయలకి నూరు రూపాయలకు అమ్ముకుంటాడు సచ్చినట్టు మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి కృత్రిమ కొరత అనేది ఇవాళ ఈ చట్టం ద్వారా ఎవరు ఏదైనా కొనుక్కోవచ్చు ఏ స్టేజ్ అయినా ఏ ఆశయమైనా ఎంతైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా దాచుకోవచ్చు ఏ గోడౌన్ అయినా పెట్టుకోవచ్చు పట్టుకునే హక్కు ఏ అధికారికి లేదు పట్టుకోవడానికి లేదు పట్టుకునే కేసు పెట్టడానికి లేదు దళారుల చేతుల పెట్టుబడిదారుల చేతుల కార్పొరేట్ కంపెనీల చేతుల అవన్నీ ఉంటే ఇవాళ తినుబండారాలు వినియోగదారుడికి ఎట్లొస్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇది రెండవ నష్టం ఈ రెండు నష్టాలు అత్యంత కీలక కనీసం మనుషుల్లాగా కూడా నరేంద్ర మోడీ చూస్తలేడయా రోడ్డు మీద కుక్క చచ్చిపోతే కూడా ఒక నిమిషం ఆగి ఆ శవాన్ని తీసి పక్కకు పడేసిపోతాం కుక్కల కంటే ఢిల్లీని గడగడలాడుతుంటే ఎముకలు కొరికే చలిలో వణుకుతుంటే చస్తుంటే ఈ నరేంద్ర మోడీ అమిత్ షా గారు కనీసం మానవత్వం లేదు కనితరం లేదు కనీసం ఢిల్లీలో చదివేటువంటి తెలుసు వాళ్ళ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళు ఎంత బాధిగలు ఎంత సడంగలంటే వీళ్ళ కోసం అక్కడ ఎక్కడో వండి పెట్టిన ప్రభుత్వం అంటే ఉపాసమైన చేస్తాం ఈ ప్రభుత్వం పెట్టే పువ్వ ఎంగిలి మెక్కులు మేము తినాం మేము వండుకున్నదే తింటాం లేకపోతే సస్తం అని చెప్పి ఆ రైతులు ప్రభుత్వం ఇదిలించిన ఎంగిలి మెక్కులు తినకుండా 12 రోజుల నుంచి ఢిల్లీ నడిబీదుల్లో ఈ రోజుమైన పోరాటం చేస్తున్న మిత్రులారా సరిహద్దులో సైనికుల కంటే కూడా ఈ దేశానికి వెన్నెముకైన రైతులు ఢిల్లీ వీధుల్లో కొట్టాడుకుంటే మనకి ఎంత అన్నం కడుపులేకపోతుందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం ఒక కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఛాయ అమ్ముకొని వచ్చిన అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు చేతులు ఎత్తి దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో ఉన్న రైతులు నువ్వు ఛాయ అమ్ముకొని దేశానికి ప్రధానమంత్రి అని గొప్ప చెప్తున్నావు కదా ప్రపంచానికి అన్నం పెట్టిన ఈ రైతులు ఛాయ అమ్ముకునే పరిస్థితి లేకుండా దుర్దిగునే కాలపై మమ్మ పప్పులన్నీ ఛాయ అమ్ముకునే పప్పు తేవాలని పచ్చగట్టేవా అని చెప్పి నేను ఈ రోజు నరేంద్ర మోడీని అడుగుతున్నా నీ చరిత్ర గొప్పదే ఉండొచ్చు నువ్వు రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకొని దేశానికి ప్రధానమంత్రి అయి ఉండొచ్చు నువ్వు గొప్పడువే స్వామి కానీ గొప్పగా ఉండి 10 మందికి పట్టాడు అన్న పెట్టిన ఈ రైతులు ఈ దుక్కిని ఈ భూమిని తెగనమ్ముకొని ఓ కార్పొరేట్ కంపెనీల కింద గులాములైపోయి మాపత్రులు కూడా ఛాయ అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి నువ్వు కనిపించాలని ఒక కంకణం కట్టుకున్నావా అని చెప్పి నేను ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడగదలుచుకున్నాను ఏంటి నీ ఉద్దేశం ఎందుకు ఇంత మండిపట్టు ఎందుకు ఇంత అరాచకమైన చట్టాలను దేశమంతా అన్ని పార్టీలను పక్కన పెట్టండి రైతులు రైతు కూలి సంఘాలు పేదోడు దళితులు గిరిజనులు మైనారిటీ మహిళలందరూ కదం పెట్టి నువ్వు తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కదం విప్పుతుంటే పట్టుమని 10 కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని కట్టిపెట్టడానికి మీరెందుకు ఇంత పట్టుదల ఉన్నారని నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా ఇది న్యాయమాన్ని అడుగుతున్నా ప్రధానమంత్రి గారిని ఇది సమంజసమా నిన్ను ప్రధానమంత్రి చేసిన ప్రజలకు నువ్వు పుట్టిన అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మా పక్కులను మా చిన్నలను మా పిల్లలు తింటారు వాళ్ళ పిల్లలు తింటారు తరతరాలుగా కట్టపెట్టే అధికారం ఈ నరేంద్ర మోడీకి ఎవరిచ్చిందని నేను అడుగుతున్నాను